హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం ఈరోజు ఈ వీడియోలో దగ్గు గొంతులో శ్లాష్మం జలుబు తగ్గించుకోవడానికి ఒక మంచి చిట్కాను తెలుసుకుందాం ఈ సమస్యలు ఉన్నప్పుడు శ్వాసలో ఆటంకాలు ఏర్పడతాయి ఇప్పుడు చెప్పే ఈ చిట్కా ఫాలో అయితే ఎటువంటి సమస్యలు ఉండవు శరీరంలో రోగ శక్తి ఎక్కువగా ఉంటే కూడా ఇటువంటి సమస్యలు రావు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరికి రోగనిరోధక శక్తి ఇంపార్టెన్స్ తెలిసిపోయింది ఆ కారణంగానే మార్కెట్లో దొరికే రోగ నిరోధక శక్తిని పెంచే అనేక రకాల పానీయాలు ఆహారాలు దొరుకుతున్నాయి కానీ అలా కాకుండా మనం ఇంట్లో ఉన్న వస్తువులతో తయారు చేసుకోవచ్చు జలుబు దగ్గు వంటి తేకపాటి లక్షణాలు తగ్గించడానికి రోగ నిరోధక శక్తి చాలా బాగా సహాయపడుతుంది రోగనిరోధక శక్తి పెంచే వాటిల్లో దాల్చిన చెక్క తేనె రెండు చాలా బాగా సహాయపడతాయి తేనెలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి ఇది శరీరంలో మలినాలను బయటకు తొలగిస్తుంది దాల్చిన చెక్క దానికి పూర్తిగా సహకారం అందిస్తుంది తేనెలో ఉన్న పోషకాలు దాల్చిన చెక్కలో ఉన్న లక్షణాలు రెండూ కలిపి శరీరానికి అవసరమైన రోగ శక్తిని అందిస్తాయి శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగింది అంటే జలుబు దగ్గు శ్లేష్మం వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది గొంతుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తేనె చాలా బాగా పనిచేస్తుంది దగ్గు గొంతులో మంట శ్వాసకోశ వ్యాధుల నుంచి తేనె మంచి ఉపశమనం కలిగిస్తుంది దాల్చిన చెక్కను మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తని పౌడర్గా తయారు చేసుకున్నాం ఒక స్పూన్ పౌడర్ తీసుకుని తేనె కలపాలి ఒక స్పూన్ పౌడర్కి మూడు స్పూన్ల తేనె పడుతుంది తేనె ఆర్గానిక్ తేనె అయితే చాలా మంచిది మనం ప్రజెంట్ కంపెనీ తేనె వాడుతున్నాం ఆర్గానిక్ తేనె మీకు దొరికితే అది వాడటానికి మాత్రమే ప్రయత్నం చేయండి ఈ మిశ్రమాన్ని తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి దగ్గు జలుబు గొంతులో శ్లాషం గొంతు నొప్పి గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ మిశ్రమం అర స్పూన్ తీసుకుంటే సరిపోతుంది అదే చిన్నపిల్లలైతే పావు స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఉదయం పరగడప్పును తీసుకోవచ్చు లేదా రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తీసుకోవచ్చు దాల్చిన చెక్క తేనె మిశ్రమం తీసుకోవటం వలన గొంతు నొప్పి దగ్గు జలుబు తగ్గడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తేనె దాల్చిన చెక్క రెండింటిలోనూ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడతాయి ఇమ్యూనిటీ పెరిగిందంటే ఆటోమేటిక్గా వ్యాధులు మన ధరికి చేరవు ఈ రెండింటి మిశ్రమం తీసుకుంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మన ధరికి చేరకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి దాల్చిన చెక్కలో నలభై ఒక్క రకాల మెడికల్ కాంపౌండ్స్ ఉన్నాయని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది అలాగే యాంటీ ఆక్సిడెంట్ కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి ఏ మసాలా దినుసులోనూ ఈ విధంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండవు దాల్చిన చెక్క తేనె రెండింటిలోనూ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండటం వలన కండరాల నొప్పులు అలర్జీలు వంటివి తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే కొలెస్ట్రాల్ను తొలగించి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది అలాగే ప్రస్తుతం చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ బారిన పడుతున్నారు డయాబెటీస్ తగ్గించడానికి కూడా ఈ మిశ్రమం చాలా బాగా సహాయపడుతుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెరగకుండా చేస్తుంది మెదడు ఆరోగ్యానికి కూడా బాగా సహాయపడుతుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం దాల్చిన చెక్క పొడిని తయారు చేసుకున్నాం కదా ఇది మార్కెట్లో పొడి రూపంలో కూడా దొరుకుతుంది అయితే మనం దాల్చిన చెక్కను మనం తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ చేసుకుంటే మంచిది పౌడర్లో మార్కెట్ని తెచ్చుకున్న పౌడర్లో కాస్త కెమికల్స్ కలిసే అవకాశం ఉంది ఈ పొడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాల్చిన చెక్క పొడిలో తేనెను మాత్రం ఫ్రెష్గానే కలుపుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ చాలా చిన్న రెమెడీ దీన్ని ఫాలో అయితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు దాల్చిన చెక్క తేనె కలిస్తే ఒక మిరాకిల్గా పనిచేస్తుందనే చెప్పవచ్చు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చాలా బలంగా ఉండటం వలన శరీరంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడటంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వలన పంటికి సంబంధించిన సమస్యలు చిగుళ్ళ వ్యాధులు నోటి పుండ్లు లేకుండా పనిచేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెంచుకునే పనిలో ఉండాలి కాబట్టి మీరు ప్రతిరోజు ఒక అర స్పూను ఈ మిశ్రమాన్ని తీసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలు అయితే పావు స్పూన్ తీసుకుంటే సరిపోతుంది మీరు కూడా తప్పనిసరిగా ఈ మిశ్రమాన్ని తీసుకుని శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరచుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి